పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదములనే బోయిలుగా చేసి పరమాత్ముని మోసిన పాట, పదములనే భక్తులుగా మార్చి ఆనందము పంచిన పాట, పదన పదు పర్యంతం వాసుదేవుని వర్ణించే పాట, పదహారు కళల రేణుని పరవశాల పాల సంగ్రామ ముంచే పాట, అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమంలో విరామం తర్వాత తిరిగి స్వాగతం. సిక్కులు పడేవే ఇలయించినట్టయ్యేని, ఏల సిక్కులు పడేవే ఇలయించినట్టయ్యేని, వాలాయించి నీకు గాని వలచినాడతడు, వాలాయించి నీకు గాని వలచినాడతడు, ఏల సిక్కులు పడేవే గట్టిగా నీ పొందులే
చచ్చినాడతడు ఈల సిక్కులు పడేవే. ఆ వనం, ఓ యవ్వనం, ఆ విరహం మనోహర దృశ్యం, ఆ సన్నివేశం దివ్య శృంగార వైభవం. విలక్షణమైన దక్షిణ నాయకుడి లీలా విలాసాల్ని అద్భుతంగా వర్ణించిన ఈ సంకీర్తన గానాన్ని ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం. కొత్తలు సంతతము నీ ప్రే జౌవనవనమందు ఇంతులాల చూడరమ్మయన్ కొత్తలు సంతతము నీ ప్రే జౌవనవనమందు ఇంతులాల చూడరమ్మయన్ కొత్తలు తోడుత మంచి మాటలని నీడలొత్తి పెచ్చూరికి చన్నులను ఇందెలు పొట్టి మచ్చిక తోడుత మంచి మాటలని నీడలొత్తి పెచ్చూరికి చన్నులను ఇందెలు పొట్టి వెచ్చన విడి నవ్వుల వెన్నెల పంటలు పండి వచ్చెను జౌవన వనమందు
వెచ్చన విడి నవ్వుల వెన్నెల పంటలు పండి వచ్చెను రామని యౌవనవనమందుల చూడరమ్మ కొత్తలు చక్కదనము పెద్ద పెద్ద రాసునాయ కొరగల తొడలి కొమ్మలాయను తిరిది చక్కదనము పెద్ద పెద్ద రాసునాయ కొరగల తొడలి కొమ్మలాయను చిరు చెమటల తోడ శ్రీ వెంకటేశుడు కూడి వరలు చుని చూడరమ్మయ్య కొత్తలు సంతతమోని పేజవనవన మందు ఇంతులాల చూడరమ్మయ్య కొత్తలు శృంగార సన్నివేశాల్లో చిత్రమైన విశేషాలు విచిత్రమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ అమ్మవారికి అన్వయిస్తూ అన్నమాచార్యులు వారు రాసిన ఈ సంకీర్తన అద్భుతమైన భావ ప్రకటన. సేగవచ్చునే కాలమే త్రోవ ఆమెది దైవగతులటు కాకపోదు అటు కాకపోదు. చెగిరుల పాలాయను కనుమాయ నిన్నడిమి కరవున నిలలి తాంగి అనువుచునుగు చెగిరుల పాలాయను కనలిలోని దొంగల చేత మాటుబడి ఉనరగట్టిన చీరయును శిథిల మాయా కనలిలోని దొంగల చేత చీరయును శిథిల మాయా శిథిల మాయా. చీకటిని చెలియ మడలి వదనము వంచబాలాయను పెడమరలి నును దురుము పెద చీకటిని చెలియ మడలి వదనము వంచబాలాయను విడద కన్నుల చూపు వేడుకల మగలెల్ల నడవిహితమైన చిత్తంబు వగతాయ విడద కన్నుల చూపు వేడుకల మగలెల్ల నడవిహితమైన చిత్తంబు మగతాయ మగతాయ.
శంభను అడవిలో దగిలి పరిమళ పూజమటన దీపాలాయను అరుదైన పరవ శంభను అడవిలో దగిలి పరిమళ పూజమటన దీపాలాయను ఇరవైన తిరు వెంకటేశు కౌగిట కూడి కురుల సవరించ సిక్కులును పగలాయ ఇరవైన తిరు వెంకటేశు కౌగిట కూడి కురుల సవరించ సిక్కులును పగలాయ సునే కాలమే త్రోవ ఆమీది దైవ గతులటు గాకపోదు అటు గాకపోదు ఎంత బాగా ఈ కీర్తన పాడావు అన్నదానికి ఆ కీర్తనలో ఉన్న ఒక చరణమే ఉపమానం. అరుదైన పర్వశంబను అడవిలో తగిలి పరిమళపు చెమటన్నది పాలాయను. ఒక అరుదైన పారవశ్యం, అందరూ పరవశిస్తారు, ప్రతిదానికి పరవశిస్తారు. ఇంద్రియాలు సంతృప్తి పొందితే పారవశ్యం వస్తుంది అని శాస్త్రం. నాకేదో లడ్డూ తినాలని ఉందనుకో, లడ్డూ తీసుకొచ్చి అక్కడ పెడితే నాకు పారవశ్యం ఎలా కలుగుతుంది? కలగదు. అది నా చేతిలో పడాలి, నాదవ్వాలి. ఒక పారవశ్యం అక్కడతో అది పూర్తవదు. నేను నోట్లో పెట్టుకోవాలి, నవలాలి, నా నాలుక మీద అది కొంతసేపు ఉండాలి, దాని మాధుర్యం నేను అనుభవించాలి, ఇంద్రియముల ద్వారా మనసు తృప్తి పొందాలి. పొందితే అదొక పారవశ్యం, ఆ లడ్డూ తింటున్నంతసేపు అదొక గొప్ప సంతోషం. ఇవి అందరూ పొందేవే. ఇంద్రియముల ద్వారా కళ్ళతో చూడకూడనివి చూడడం, చూసేవి చూడడం, చెవులతో వినకూడనివి వినడం, వినవలసినవి వినడం, దాని వలన సంతోషం పొందడం, ఇవన్నీ లోకంలో చెయ్యని వాడేవాడు. సమస్త జీవులు చేస్తున్నది పెద్ద గొప్ప కాదు. అరుదైన పారవశ్యం ఒకటి ఉంది, అది అరుదైన అండంలో అందరూ పొందేది కాదు సుమా. మరి అందరూ పొందేది కాకపోతే కామము లేనప్పుడు దానికి పారవశ్యం ఉండదుగా. ఎందుకని అంటే నాకు ఒక విషయమునందు తీవ్రమైన ఇచ్ఛ ఉందనుకో, అది పొందినప్పుడు నా పారవశ్యం హద్దులేనిదై ఉంటుంది. నాకు అన్నమయ్య పాటకు పట్టాభిషేకం కార్యక్రమం వినాలని ఎప్పటి నుంచో ఉంది. ఎప్పుడు చెనారి వారాలు ఏదో కార్యక్రమం వెళ్ళైపోతున్నాయి. ఓ రోజు ఒళ్ళు మండి వీధిలో తాళం వేసేయి, లైట్లు ఆర్పేయి, టీవీ లోపల గదిలో పెట్టేయి, కూర్చుని చూస్తా అని చెప్పి బయట తాళం వేసి ఎవరైనా వచ్చినా కోటేశ్వరారు లేరనుకుంటారు అని లోపల గదిలో కూర్చుని పెట్టుకుని వింటున్నా. అప్పుడు నా పారవశ్యం, అమ్మయ్యా ఇన్నాళ్ళకి చూడగలుగుతున్నాను ఈ కార్యక్రమం అని పరమ సంతోషంతో చూస్తానా చూడనా. కానీ నేను కష్టపడి చూశాను, పారవశ్యం ఎక్కువ. హేళగా చూసినా పారవశ్యం ఉంటుంది, స్థాయి మారుతుంది. అరుదైన పారవశ్యం అంటే ఆ కామమే అరుదు. అసలు అలా పొందుదామన్నవాడు లోకంలో ఉండడు. ఈశ అంటారు రామాయణంలో వాల్మీకి మహర్షి. అటువంటి సంకల్పం ఎవడికి కలుగుతుందయా అన్నారు. కామము కామముగా తప్పు, కానీ ఆ కామము శుద్ధైపోతుంది. నాగుపాము విషం నేను పాత్రలో పోసుకు తాగితే ప్రాణానికి ఉపద్రవం, వైద్యుడు శుద్ధి చేస్తే అది ఔషధం. కామము కామముగా ఇంద్రియములకు లౌల్యాన్నిచ్చి ఆ పారవశ్యం పునర్జన్మకి హేతు అవుతుంది. ఆ కామము గురువు వలన శుద్ధత పొంది భగవత్కామంగా మారిపోయిందనుకో, భగవంతుణ్ణి పొందాలన్న కోరికగా మారింది. ఇప్పుడు ఏదైనా తింటున్నాడు, ఈశ్వరుడికి నివేదన చేసి ఆయన ఉచ్ఛిష్టాన్ని తింటున్నానని తింటాడు. ఆయన్ని చూడడంలో సంతోషం, ఆయన మూర్తిని తలుచుకోవడంలో సంతోషం, ఆయన్ని ముట్టుకోవడంలో సంతోషం, ఆయన పాట పాడడంలో సంతోషం, ఆయన గురించి వినడంలో సంతోషం, ఆయన గురించి చెప్పడంలో సంతోషం. ఇది అరుదైన పారవశ్యం, అందరికీ లభించేది కాదు సుమా. ఈ అరుదైన పారవశ్యాన్ని పొందాలి అని కోరుకున్నావిడ ఎలా ఉందిట? అది ప్రాణం. అసలు అది ఎలా దర్శనం చేశారో, ఆవిడ కూర్చున్న భంగిమ చెప్తున్నారు అన్నమాచార్యుల వారు. ఆవిడ ఇలా కూర్చుందిట, తలొంచుకుని కూర్చుంటే ఆ కుర్రులన్నీ ఇలా పడిపోయి, పడిపోతే కటిక చీకట్లో చిక్కిపోయిన వాళ్ళు ఎలా ఉంటారో ఆవిడ అలా ఉందిట. అంటే నల్లటి జుత్తు ఉంది అంటే యవ్వనంలో ఉంటే కదా నల్లటి జుత్తు ఉంటుంది. జుత్తు తెల్లబడిపోతే ఇంకా వృద్ధాప్యం కదా, కామ సంబంధమే ఉంది.
భగవంతుణ్ణి సేవించాలన్న కోరిక పుట్టవలసింది, భగవంతుణ్ణి పొందాలన్న తాపత్రయం ఏర్పడవలసింది, దానికి కావలసిన అనుష్ఠానం చెయ్యగలిగినటువంటి శక్తి ఇంద్రియములకు ఉండేది ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు. అంతా అయిపోయిన తరువాత ఏదో దంతంబుల్ పడనప్పుడే, తనువుయందారూఢియున్నప్పుడే, కాంతాసంగము రోయనప్పుడే, జరాక్రాంతంబు కానప్పుడే, వింతల్ మేన చరించునప్పుడే, కురుల్ వెల్వెల్ల కానప్పుడే, చింపింపన్వలి మీ పదాంబుజములన్ శ్రీకాళహస్తీశ్వర, జుత్తు తెల్లబడనప్పుడైనా పట్టుకోవాలి. జుత్తు తెల్లబడిపోయాక, మనసు చంచలమైపోయాక, చింతాగ్రస్తమైపోయాక నువ్వేం పట్టుకుంటావు? కాబట్టి ఒంట్లో ఓపికుండగా భగవంతుణ్ణి పొందాలనేటటువంటి తీవ్రమైన ఇచ్ఛ పొంది శుద్ధమైన కామంతో భగవత్కామాన్ని పొందినటువంటి ఒక స్త్రీ అంటే, అక్కడ ఎప్పుడూ ఏదో గోపిక స్త్రీ అంటే కేవల స్త్రీగా తీసుకోకూడదు. జీవులందరూ స్త్రీలు, భగవంతుడు ఒక్కడే పురుషుడు. అందుకే పతిం విశ్వస్యాత్మేశ్వర గుం శాశ్వత గుం శివమచ్యుతం, ఆయన ఒక్కడే పతి, మనందరం సతులం. కదిలి కదిలి మనందరం ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన యందు చేరిపోవాలి, ఆయన యందు చేరిపోతుంది. స్త్రీకి గతి ఎవరంటే పతి, మనందరికీ గతి ఆయన. ఆయనని పొందిన నాడు అరుదైన పరవశం, జీవితాలకి అది వెళ్ళవలసిన గతి. ఆ గతి తప్పిన నాడు మళ్ళీ పునర్జన్మలు, కోట్ల జన్మలు. ఎంత గొప్ప అద్భుతం అమ్మా, ఎవరు చెప్పగలరు? అసలు ఆ భంగిమ ఏమిటి, ఆయన దర్శనం ఏమిటి, అందులో ఆయన చెప్పే అద్భుతం ఏమిటి? కటిక చీకట్ ఏదో అరణ్యంలా, కటిక చీకట్లా, చీకట్లో గుంపులలా ఉన్నటువంటి ఆ కేశపాశమండంలో ఆయన వెనక దాచిన రహస్యాలు, ఆ సాధనా సంపత్తి, ఆ ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థములు ఎందుకయ్యాయో దాన్ని చెప్పడం ఆ అద్భుతం అన్నమాచార్యుల వారికే చెల్లింది. ఇంత గొప్ప కార్యక్రమంలో నిజంగా రిహార్సల్ లేకుండా అలవోకగా అలా పాడేసి అరుదైన అనుభవాన్ని మాకు అందించిన హరిణి, నీకు శుభాభినందనలు. ధన్యవాదాలు గురుగారు. బలపులు వెదజల్లే శృంగారమూర్తి ఆ శ్రీనివాసమూర్తి, అనురాగాన్ని అందించే పలుకుతేనెల తల్లి ఆ పద్మావతి, ఆ ఇద్దరి ప్రణయ వైభవాన్ని వర్ణించిన ఈ సంకీర్తన మనసులో మెదిలే మధుర భావాలకు మనోజ్ఞమైన రూపకల్పన. ప్రసాదం
చక్కని చెలులకు చల్లుదుగా పాటకు పట్టాభిషేకం ప్రత్యేక సంచిక శృంగార శ్రీనివాసుడు నాలుగో భాగంలో ఇప్పుడు కాసేపు విరామం.